నమస్తే అండి, నా పేరు అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా 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 బాగున్నానండి. మీ అందరి ఆదరణకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు చిల్డ్రన్ డే సందర్భంగా ఫ్యాన్సీ డ్రెస్ కోసం ఒక శకుంతలని రెడీ చేద్దాం అనుకుంటున్నా. చిన్న పాపని చూడండి, శకుంతల లాగా ఉంటుంది అనుకుంటున్నా. మీరు చూడండి, మీరు మీ అమ్మాయిని రెడీ చేసుకోండి, కామెంట్ రూపంలో నన్ను అడిగారు, అందుకోసం నేను మాక్సిమం ట్రై చేశానండి. చూడండి ఒకసారి ఏ విధంగా ఉంటుందో, దీనికి కావాల్సిన థింగ్స్ చూడండి ఒకసారి. ఇవన్నీ పూసల ఆర్నమెంట్స్ అండి, పూసలతో రెడీ చేసుకున్నా నేను. ఇవి పూసల ఆర్నమెంట్స్, ఇది వైట్ డ్రెస్, ఇది కొప్పుకు వేయడానికి వైట్ ఫ్లవర్స్ అనమాట. వైట్ ప్లాస్టిక్ పూలు షాప్ లో దొరుకుతాయి మనకు. పూసలు ఇదే కాకుండా కొంచెం దొడ్డు పూసలు అయినా సరే ఒక లేయర్ వేసుకుని చేతులకు అవి పెట్టుకున్నా సరిపోతుంది. కాకపోతే ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్నానండి. వేసి చూడండి ఒకసారి ఎట్లుంటుందో, పాపం తయారు చేసినాక చూడండి. చిన్నపిల్లలైనా కూడా కాటుక పెడితేనే అట్రాక్షన్ కొడతాయండి, మొహంలో కల వస్తుంది. మీ పిల్లలు ఒకవేళ కోఆపరేషన్ చేయకుంటే పెట్టకపోయినా పర్లేదు కానీ. ఇది బ్లౌజ్ అండి, మామూలు బ్లౌజ్. ఇది స్కర్ట్ అనమాట, ఏం లేదు, స్కర్ట్ ఒకటి బ్లౌజ్ ఒకటి. వైట్ కలర్ గుట్టు వేసుకుంటే ఇంకా వేరే వేరే వాటికి కూడా సెట్ అవుతుంది మనకు. ఒకసారి గుట్టు పెట్టుకుందామంటే ఏం ఉండదు, అది రకరకాల వెరైటీస్ వేసుకోవచ్చు మనం. లేదంటే వైట్ చీర ఏమన్నా ఉన్నా సరే మనం వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది వేసి చూపిస్తున్నా. ఇది పళ్ళు అండి, ప్రింట్ వస్తుంది, బ్యాక్ వస్తుంది. బ్యాక్ నుంచి చూడండి ఒకసారి, బ్యాక్ నుంచి ఈ విధంగా కట్టేసుకోవాలి. ఫ్రంట్ నుంచి ఈ విధంగా వేసుకోవాలి. ఇది బ్యాక్ మొత్తం వెళ్ళిపోవాలన్నమాట. దీని నుంచి ఇట్లా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అండి, రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నా. కొంచెం సైడ్కి వేసుకోవాలి కొప్పి, ఇది సైడ్కి వేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నీట్ కోమ్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత కొంచెం అంత కొంచెం హెయిర్ తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ హెయిర్ కి మళ్ళీ కొంచెం చుట్టేసుకోవాలి. నెక్లెస్ పెడుతున్నా చూడండి, ఇప్పుడు ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇయర్ రింగ్స్ చెవులకు ఫోర్స్ లేవు కాబట్టి మనం తీగలకే పెట్టేసుకోవాలి. ఫోర్స్ లో పెట్టలేము కదా, కట్ చేయలేము కదా. ఇక్కడ ఉక్సులు ఉంటాయండి, చివరికి ఉక్సులు పెట్టేసుకుంటే సరిపోతాయి. ఇది పాపడ గొలుసు. ఇంకొక ఇయర్ రింగ్, ఇది వడ్డాలా అన్నమాట. వడ్డాను పెట్టేసిన ఇప్పుడు చేతి పట్టీలు పెడితే
చూసారు కదండి శకుంతల శకుంతల లాగా రెడీ చేశానండి మీకు ఇది కామెంట్ రూపంలో నన్ను అడిగారండి చిన్న పాపకు శకుంతల లాగా రెడీ చేసి చూపించమని చూడండి మీకు కూడా అందుబాటులో ఉంటే ఏం లేదండి పెద్దగా ఐటమ్ ఏం పెట్టలేదు ఒక వైట్ లాగా వైట్ లాగా ఒక జాకెట్ పెట్టాను చిన్న చున్నీ పెట్టాను ఇవన్నీ పూసలు కొలుస్తుంది ఒకవేళ మీ దగ్గర ఇంత హెవీ నగలు లేకపోతే కనుక సన్న సన్న పూసలు వేసుకున్నా కూడా ఇదే లుక్ వస్తుంది పైన మాత్రం కొప్పు ఈ విధంగా వేసుకోవాలండి చూపించాను కదా కొప్పు వేసే విధానం నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్.